వాడకుండానే సువాసన వచ్చే అద్భుతమైన మొక్క పుదీనా పుదీనాను ఔషధాల సంజీవనిగా పేర్కొంటారు పుదీనాతో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు సంవత్సరం పొడువునా లభించే పుదీనాలో ఎన్నో ఔషధాలు ఉన్నాయని వాటి ద్వారా జబ్బులను సులభంగా నయం చేసుకోవచ్చని అందరూ చెబుతారు కాని ఎవరూ పాటించరు కొందరికైతే పుదీనా వల్ల ప్రయోజనాలేంటో కూడా తెలియదు పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పుదీనాలో కేలరీలు తక్కువగా ఉంటాయి కొవ్వు పదార్థాలు తక్కువే విటమిన్ ఏ సి డి బి కాంప్లెక్స్ విటమిన్లు ఈ ఆకుల్లో దండిగా ఉంటాయి ఇవి చర్మానికి మేలు చేస్తాయి అధిక ఐరన్ పొటాషియం మాంగనీస్ వంటి వాటి వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ పెరగడంతో పాటు మెదడు పనితీరు బాగా మెరుగవుతుంది పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి పుదీనాలో ఉండే విటమిన్ విటమిన్సి డిఈ కాల్షియం ఫాస్పరస్ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలను దూరం చేస్తాయి పుదీనా ఆకులతో టీని తయారు చేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది ఈ పుదీనా ఆకులను పేస్ట్లా చేసుకుని దీంతో దంతాలు తోముకుంటే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి పుదీనా ఆకుల రసంలో కొద్దిగా నిమ్మరసం తేనెను కలుపుకుని తీసుకోవడం వలన అజీర్ణం కడుపు ఉబ్బరం వికారం వాంతులు వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని విద్యులు చెబుతున్నారు పుదీనా ఆకుల రసంలో అల్లం రసం గుజ్జు ఏలుకలు దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతిరోజు రెండునుంచి మూడు వరకు చెంచాలు సేవిస్తూ ఉంటే అరుగుదల పెరుగుతుంది పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గిస్తుంది అంతేకాదు ఈ కషాయం వల్ల కామెర్లు ఛాతిమంట కడుపులో మంట మూత్ర వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి పుదీనా మిరియాలు ఇంగువ ఉప్పు జీలకర్ర ఎండుద్రాక్ష ఖజ్జూరాలు కలిపి మొత్తం నూరుకుని లేహ్యంలా సేవిస్తే అదర సంబంధిత వ్యాధులు నివారణ అవుతాయి ఆకలి ఎక్కువగా లేనివారు పుల్లత్రేనుపులతో బాధపడేవారు కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఇబ్బంది పడేవారు కూడా ఈ లేహ్యాన్ని తీసుకుంటే ఫలితం కనపడుతుంది ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది వాంతులతో బాధపడేవారు చెంచాడు పుదీనా రసంలో అదే కొలతలో నిమ్మరసం తేనె కలుపుకుని కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి వికారం కూడా రాకుండా ఉంటుంది నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుంది మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది పుదీనా ఆకులను మొత్తగా రుబ్బిపేస్టులా చేసుకుని ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచిన తరువాత బయటకు తీసి చల్లగా ఉన్నప్పుడు అరికాళ్లకు రాస్తూ ఉంటే మంటలు క్రమంగా తగ్గుముఖం పడతాయి పుదీనా ఆకుల్ని ఎండుబెట్టి దానిని టీ పొడిలో కలిపి టీ చేసుకుని తాగితే గొంతు నొప్పి తగ్గటంతో పాటు గొంతులో మాధుర్యం కూడా పెరుగుతుంది చెవి ముక్కుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్కి తాజా పుదీనా ఆకులు కొన్ని చేతితో రసంలా తీసి ఆ రసంలో దూదిని ముంచి ఆ డ్రాప్స్ చెవిలో ముక్కులో ఆరారా వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది నోటి దుర్వాసనకి కూడా ఇది మంచి మందు నోరువాసన వచ్చేవారు పుదీనా ఆకుల్ని ఎండుబెట్టి పొడిచేసి అందులో కాస్త ఉప్పు వేసుకుని ఆ పొడితో రోజూ పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన మాయం అవ్వటమే కాదు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి ఎండాకాలంలో మజ్జిగలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది నిమ్మరసంలో పుదీనా కలుపుకుని తాగితే దాహం కూడా తీరుతుంది వేసవి కాలానికి పుదీనా ఒక మంచి నేస్తంలాంటిది